ఈరోజు మీకు ఈ వీడియోలో సవర్ణదీర్ఘ సంధి సూత్రం సంధి గురించి తెలియచేసుకున్నాను. సవర్ణదీర్ఘ సంధి సూత్రం ఇదన్నమాట. ఆ ఈ ఊ రులకు అవే అక్షరాలైన అచ్చులు కలిసినప్పుడు వాటి దీర్ఘం అనేది ఏకాదేశంగా వస్తుంది. అంటే అకారానికి ఆ అనే హ్రస్వాక్షరం కానీ ఆ అనే దీర్ఘాక్షరం కానీ, ఇకారానికి ఈ అనే హ్రస్వాక్షరం కానీ ఈ అనే దీర్ఘాక్షరం కానీ కలవాలి. ఉకారానికి ఊ అనే హ్రస్వాక్షరం కానీ ఊ అనే దీర్ఘాక్షరం కానీ కలవాలి. రూకి రూ అనే హ్రస్వాక్షరం కానీ రూ అనే దీర్ఘాక్షరం కానీ కలవాలి. ఇలా ఆ ఈ ఊ రులకు అవే అక్షరాలైన అచ్చులు కలిసినప్పుడు వాటి దీర్ఘం అంటే ఆకి దీర్ఘం ఆ, ఈకి దీర్ఘం ఈ, ఊకి దీర్ఘం ఊ, రూకి దీర్ఘం రూ, ఇలా దీర్ఘం అనేది ఏకాదేశంగా వస్తుంది. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ రాసి చూపిస్తాను. రామ ప్లస్ ఆలయం. రామ అనేది పూర్వపదం, ఆలయం అనేది పరపదం. రామ అనే పూర్వపదంలో ఉన్నటువంటి పూర్వ అచ్చు అంటే పూర్వపదంలో ఉన్నటువంటి చివరి అక్షరం ఏదైతే ఉందో, ఇక్కడ రామ అనేటువంటి పూర్వపదంలో ఉన్నటువంటి చివరి అక్షరం మ. ఈ మాలో ఈ మా అనే అక్షరంలో ఉన్నటువంటి అచ్చు ఏంటి? దీన్ని పూర్వ అచ్చు అంటారు. పూర్వ పదము అంటే రామ, పూర్వ అచ్చు అంటే పూర్వ పదంలో ఉన్నటువంటి చివరి అక్షరమైనటువంటి ఈ మాలో ఉన్నటువంటి అచ్చుని పూర్వ అచ్చు అంటారు. పూర్వ అచ్చు అంటారు. పరపదము అంటే రెండవ పదం. ఇక్కడ రెండవ పదం ఏముంది? ఆలయం అనే పదం ఉంది. ఈ ఆలయం అనేటువంటి ఈ రెండవ పదంలో ఉన్నటువంటి మొదటి అచ్చు, ఇక్కడ చూడండి మొదటి అచ్చు, ఇక్కడ అచ్చే ఉంది కదా, ఈ మొదటి అచ్చుని పరాచు అంటారు. పరాచు ఏంటి ఇక్కడ? ఆ పూర్వ అచ్చేమో ఆ, పరాచేమో ఆ. కాబట్టి రామ అనేటువంటి పదంలో ఉన్నటువంటి పూర్వాచు ఆ, పరపదం ఆలయంలో ఉన్నటువంటి పరపదంలో ఉన్నటువంటి అచ్చు ఆ. ఎప్పుడైనా కానీ సంధిని విడదీసేటప్పుడు అర్థవంతంగా విడదీయాలి. మొదటి పదానికి అర్థం ఉండాలి, రెండవ పదానికి అర్థం ఉండాలి. అలాగే సంధిని విడదీసినప్పుడు చివరి అక్షరం ఏదైతే ఉందో ఆ అక్షరం హల్లుతో, చివరి అక్షరం హల్లై ఉండాలి. అలాగే రెండవ పదం ఏదైతే ఉంటుందో ఆ పదము అచ్చయి ఉండాలి. ఇక్కడ చూడండి, మనం రామాలయం అనేటువంటి పదాన్ని విడదీసినప్పుడు రామ అన్నప్పుడు చివరి అక్షరం హల్లైంది, అలాగే ఆలయం అనేటువంటి పదంలో మొదటి అక్షరం అచ్చయింది. కాబట్టి చివరి అక్షరం మా అవ్వాలి, అలాగే రెండవ పదంలో మొదట అచ్చుతో స్టార్ట్ అవ్వాలి. కాబట్టి ఇది ఒకటి గమనించుకుంటే సంధిలో ఏ సంధి ఇచ్చినా కానీ మీరు అర్థవంతంగా విడదీయగలుగుతారు. అలాగే సంధిని విడదీయటం అనేది చివరి అక్షరం హల్లుగా ఉంది, మొదటి అక్షరం మొదటి పదంలో చివరి అక్షరం హల్లు ఉండాలి, అలాగే రెండవ పదంలో మొదటి అక్షరం
అచ్చు ఉండాలి అనేది గమనిస్తే మాత్రం ఏ సంధినైనా మీరు సరిగ్గా విడదీయగలుగుతారు. ఇక్కడ పూర్వాచ్చు ఆ, పరాచ్చు ఆ. కాబట్టి చూడండి సూత్రంలో అకారానికి ఆ కానీ ఆ కానీ కలవాలి. ఇక్కడ అకారానికి ఏం కలిసింది మనకి? ఆ అనే అచ్చు కలిసింది. కాబట్టి ఏది ఏకాదేశంగా వస్తుంది? దీర్ఘం అనేది ఏకాదేశంగా వస్తుంది. ఈ అకారానికి దీర్ఘం ఏది? ఆ అనేది. కాబట్టి ఈ అకారానికి ఈ ఆ అనే దీర్ఘం వస్తుందన్నమాట. ఎలా వస్తుంది అంటే అకారంలో ఎలా వస్తుందంటే ఏకాదేశంగా వస్తుంది. మనకి ఏకాదేశము అంటే కొట్టివేయడం, ఏమి కొట్టివేయడం అంటే పూర్వాక్షిని కొట్టివేసి ఈ పూర్వాచ్చు స్థానంలో పరాచ్చు వస్తుంది. ఇక్కడ పూర్వాచ్చు ఆ, ఈ ఆని కొట్టివేసి ఈ ఆ అనే అచ్చు చేరుతుందన్నమాట. కాబట్టి ఈ మా అనేటువంటి అక్షరం యొక్క ఒరిజినల్ రూపం మకారం. ఈ మకారంలో ఏం కలుస్తుంది? ఆ అనే అచ్చు కలుస్తుంది. కలిసినప్పుడు దీని రూపం ఏమవుతుందంటే మా అనేటువంటి రూపం ఏర్పడుతుంది. అలా ఏర్పడినప్పుడు పూర్వపదాన్ని పరపదాన్ని కలిపినప్పుడు వచ్చే రూపం ఏంటంటే రామ్ మా లయం. రామాలయం అనే రూపం ఏర్పడిందన్నమాట. ఇది సవర్ణరేఖ సంధిలో జరిగేటువంటి మార్పు అన్నమాట. ఎప్పుడైనా కానీ సవర్ణరేఖ సంధిలో పూర్వ అచ్చు ఆ కానీ ఈ కానీ ఊ కానీ రు కానీ రావాలి. పూర్వ అచ్చు అకారము, ఇకారము, ఉకారము, రుకారము, అవి హ్రస్వాక్షరాలైనా కావచ్చు, దీర్ఘాక్షరాలైనా కావచ్చు. అలాగే ఈ ఆ ఈ ఊరులకి తప్పకుండా ఏం కలవాలి అంటే అవే అక్షరాలైనా హ్రస్వాక్షరాలు కావచ్చు, దీర్ఘాక్షరాలు కావచ్చు, కలవచ్చు. అలా కలిసినప్పుడే ఏది ఏకాదేశం అవుతుందంటే దీర్ఘం అనేది ఏకాదేశం అవుతుంది. అలా ఏకాదేశం అయినప్పుడు జరిగేటువంటి సంధి ఏంటంటే సవర్ణ దీర్ఘ సంధి. కాబట్టి సవర్ణాలు అంటే అవే అచ్చులు కలిస్తే ఏర్పడేటువంటి సంధి. కాబట్టి ఈ సంధికి సవర్ణ దీర్ఘ సంధి అని పేరు వచ్చింది. మరొక ఉదాహరణ చెప్తాను. ఇంకొక ఉదాహరణ చెప్తాను. గ్రంథాలయం. చూడండి, ఇందాక చెప్పాను కదా సంధిని విడదీసేటప్పుడు రెండు పదాలు కూడా అర్థవంతంగా విడదీయాలి. అలాగే పూర్వ పదంలో చివరి అక్షరం హల్లై ఉండాలి, పరపదంలో మొదటి అక్షరం అచ్చయి ఉండాలి. ఇది జాగ్రత్తగా గమనించండి. గమనిస్తే మనకు ఎలా విడదీయాలో అర్థమైపోతుంది. గ్రంథ ప్లస్ ఆలయం. చూసారు కదా, గ్రంథ ప్లస్ ఆలయం. ఈ గ్రంథ అనేటువంటిది పూర్వపదము, ఆలయం అనేది పరపదం. ఈ పూర్వపదంలో ఉన్నటువంటి చివరి అచ్చేంటి? ధ అన్నప్పుడు మనం ఏ అచ్చు పలుకుతున్నాం? ఆ అనే అచ్చు పలుకుతున్నాం. ఆలయంలో పరాచ్చేంటి? ఆ. సమాన దీర్ఘ సంధిలో సంధి అనేది ఎలా ఏర్పడుతుందంటే ఏకాదేశంగా ఏర్పడుతుంది. ఏకాదేశము అంటే పూర్వాచ్చుని కొట్టివేసి పరాచ్చు చేరడం అన్నమాట. ఈ అచ్చుని, ఈ అకారాన్ని కొట్టివేసి ఈ ఆ అనే దీర్ఘం
వస్తుందన్నమాట. అలాగే ఘ యొక్క ఒరిజినల్ రూపం ఏంటి? కొల్లు దకారం. ఈ దకారానికి ఏ అచ్చు కలుస్తుంది? ఆ అని అచ్చు కలుస్తుంది. ఆటోమేటిక్గా ఏర్పడేటువంటి రూపం ఏంటి? ధ. కలిపితే వచ్చేటువంటి రూపం గ్రంథాలయం. సంధి ఎప్పుడైనా పూర్వ పదంలో ఉన్నటువంటి చివరి అక్షరానికి, పరపదంలో ఉన్నటువంటి మొదటి అక్షరానికి మాత్రమే సంధి జరుగుతుంది. మిగిలిన అక్షరాలు ఏమున్నా కానీ అవి అలాగే ఉంటాయన్నమాట. కాబట్టి సంధి అనేది రెండు రకాలుగానే జరుగుతుంది. ఒకటి ఆగమంగా జరుగుతుంది, రెండు ఆదేశంగా జరుగుతుంది. ఆగమము అంటే కలవడం, ఆదేశము అంటే కొట్టివేయడం. ఇక్కడ ఆదేశంగా జరిగింది కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి అయింది. మరొకసారి ఈ పద్ధతిని కనుక మీరు నేర్చుకుంటే సంధి సూత్రం ఈజీగా మీకు అర్థమవుతుంది. అలాగే మీకు మీరుగా సొంతగా ప్రాక్టీస్ చేసుకోగలుగుతారు. ఒకసారి సంధి సూత్రం చెప్తున్నాను. ఆ ఈ భూలకి అదే అక్షరాలైన అచ్చులు కలిస్తే ఏర్పడేటువంటి కలిస్తే దీర్ఘం అనేది ఏకాదేశంగా వస్తుంది. ఆ ఈ ఊరులకి అదే అక్షరాలైన అచ్చులు కలిస్తే వాటి యొక్క దీర్ఘము ఏకాదేశంగా వస్తుంది. వాటి యొక్క దీర్ఘము అంటే ఆకి ఆ, ఈకి ఈ, ఊకి ఊ, రూకి రూ అనే దీర్ఘం ఏర్పడుతుంది. అలా ఏర్పడినప్పుడు జరిగేటువంటి సంధి సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణములు అంటే అవే అక్షరాలు. సవర్ణం అంటే అవే అక్షరాలు. కాబట్టి సవర్ణము అంటే అవే అక్షరాలు. ఇక్కడ అవే అక్షరాలకి సంధి జరుగుతుంది కాబట్టి ఇక్కడ జరిగేటువంటి సంధి సవర్ణ దీర్ఘ సంధి. ఈ వీడియో చూసి మీరు ఈ సంధిని జాగ్రత్తగా గమనించి నేర్చుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద వీడియో.